గజ్వేల్ పట్టణంలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో దేవీశర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు 7వ రోజు సందర్భంగా వేద బ్రాహ్మణులచే నిత్య పారాయణం నిర్వహిస్తున్నారు. రోజు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు మరియు పుష్పార్చన కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన పూజారి శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహంకాళి అమ్మవారి దేవాలయంలో రుత్వికులు మరియు ప్రజలు కలిసి అమ్మవారికి పారాయణం నిర్వహిస్తున్నారు. దుర్గాష్టమి రోజు చివరి రోజు సందర్భంగా దసరా రోజున దుర్గాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తుందని, అందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రుడు కావాలని కోరారు ఆలయ పూజారులు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో గల శ్రీ సంతోషి మాతృ మందిరమున శ్రీ దేవీ శరణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న సద్గురుదేవులు మాధవానంద సరస్వతి స్వామి వారు ఆలయానికి చేసి సరస్వతి పూజా కార్యక్రమాన్ని స్వామివారి నేతృత్వంలో జరిగింది. అమ్మవారు విద్యాధరి సరస్వతి అమ్మవారిని స్థానిక జిడిఆర్ పాఠశాల విద్యార్థిని బృందం, అలాగే హైదరాబాద్ బాలాజీనగర్ పాఠశాల విద్యార్థిని బృందం చేత చక్కని సరస్వతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారికి అర్పించినటువంటి పెన్నులను, పుస్తకాలను, పలకాలను అందరికి కూడా అక్షర స్వీకారం చేయించి సుమారు 250 మంది చిన్నారులకు ఆ ప్రసాదాన్ని అందించడం జరిగింది. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి పూర్ణ అభిషేకం కోసము సద్గురుదేవులు మధుసూదనానంద సరస్వతి స్వామివారు చేసినారు. స్వామివారి చేత అమ్మవారికి గోక్షీర అభిషేక కార్యక్రమం జరిగింది. ఆదివారం నాడు కలశోద్వాసన విజయదశమి సంతోషిణీ మాత విజయ దర్శనం భక్తులందరికి కూడా దర్శనమిస్తుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విధిగా పాల్గొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసింది.